హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఒక చెట్టు ఉంది, అది ఒకేసారి 7 రకాల పండ్లను ఇస్తుంది. అలాగే మనం రోజు చూసే పాప ప్యాడ్స్ ఎవరు కనిపెట్టారో తెలుసా? ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీ ఏదో మీకు తెలుసా? ఆన్స్టైన్ చార్లీ చాప్లిన్లు ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు వారి మధ్య జరిగిన ఒక ఫన్నీ మూమెంట్ మీకు తెలుసా? అలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1 ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి ఏది అని అడగగానే మనం వెంటనే ఆస్ట్రిచ్ అని చెప్తాము. మరి మీకు ఆస్ట్రిచ్ గురించి ఒక ఫ్యాక్ట్ తెలుసా? ఆస్ట్రిచ్ బ్రెయిన్ కంటే దానికల్లే చాలా పెద్దగా ఉంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఫ్రెండ్స్, జాకోన్ ఫ్రాంక్లర్ అనే 13 అబ్బాయి ఉన్నాడు. అతను ఒక స్టూడెంట్. వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో స్కూల్ యూనిఫామ్ కొనుక్కోవడానికి ఒక హాట్ డాగ్ షాప్ని ఓపెన్ చేశాడు. కానీ అక్కడ ఫన్నీ ఏంటంటే, ఆ సిటీలోని ప్రజలు అతన్ని ఆపకుండా ఇంకా బిజినెస్ డెవలప్ అయ్యేలా హెల్ప్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3 ప్రకృతిలో చాలా జంతువులు ఉన్నాయి, కానీ అవి దేనికో దానికి భయపడతాయి. నేను ఇప్పుడు చెప్పబోయే జంతువు గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. హనీబ్యాడ్జర్ అనే జంతువు ప్రపంచంలోనే అస్సలు భయం లేని జీవి కింద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంపాదించింది. ఇది దేన్నైనా తినగలుగుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 4 మన నిత్య జీవితంలో ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం చాలా కీలకం. ఈ రెండింటిలో ఏవి డిస్టర్బ్ అయినా బాడీ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఆహారం తీసుకోకుండా కొన్ని వారాల వరకు బ్రతికే ఉంటాం, కానీ నిద్రపోకుండా 11 రోజులకు మించి బ్రతకలేమంట. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఫ్రెండ్స్, ఒక రిపోర్ట్ ప్రకారం బాత్రూమ్ టాయిలెట్ సీట్పై ఉండే బ్యాక్టీరియా కన్నా 362 రెట్ల బ్యాక్టీరియా జిమ్లో ఉండే వెయిట్స్పై ఉంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఈ ఫ్యాక్ట్ ద గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన రోనాల్డో గురించి. ఒక తల్లి తన బిడ్డ ట్రీట్మెంట్ కోసమని రోనాల్డో ఆటోగ్రాఫ్ చేసిన షర్ట్ అడిగింది. ఎందుకంటే ఆ షర్ట్ అమ్మి ట్రీట్మెంట్ చేయడానికి. దానికి గాను రోనాల్డో తన షర్ట్తో పాటు $83,000 చెక్ను కూడా ఇచ్చాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7 ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఫోటోగ్రాఫర్ అవ్వాలనే కోరిక ఉంటుంది. అలాంటి వారికి ఈ ఫ్యాక్ట్. ఆండ్రూ సురియానో అనే ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఫొటోస్ తీస్తున్నప్పుడు వర్షం పడడంతో కెమెరా పక్కన పెట్టేద్దాం అని అనుకున్నాడు. అప్పుడే కోతి జాతికి చెందిన ఒరాంగుటాన్ అనే చిన్న కోతి తన తలపై ఆకుని కప్పుకోవడం చూసి వెంటనే ఫోటో తీస్తాడు. ఈ ఫోటో తీసినందుకు ఈయనకు 2015 నేషనల్ జియోగ్రఫిక్ ఫోటో కాంటెస్ట్లో గొప్ప గౌరవం దక్కింది. అందుకే మనం ఎప్పుడూ నిరాశ పడకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 8 ఫ్రెండ్స్, మనం ఫోన్ వాడుతున్నప్పుడు ఎన్నోసార్లు పాపప్ ప్యాడ్స్ చూసే ఉంటాం. కానీ మీకు పాపప్ ప్యాడ్స్ ఎవరు కనిపెట్టారో తెలుసా? ఇథెన్ జికర్మన్ అనే వ్యక్తి ఈ పాపప్ యాడ్స్ని కనిపెట్టాడు. దీనికి గాను ఈయన ప్రపంచాన్ని క్షమాపణ కోరాడు. క్షమాపణ ఎందుకు కోరాడంటే, ఇంటర్నెట్లో మోస్ట్ ఏటెడ్ అడ్వర్టైజ్మెంట్ ఫామ్గా ఇది మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 9 ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్తున్నప్పుడు మన పేరెంట్స్ జాగ్రత్తగా వెళ్ళమంటారు. ఎందుకంటే మనకు ఎక్కడ ఏ ప్రమాదం ఎదురవుతుందో తెలియదు కనుక. కానీ జపాన్లోని టోక్యో సిటీ ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీగా పేరు పొందింది. ఈ సిటీలో 6 పిల్లవాడు కూడా సురక్షితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయొచ్చు. మన ఇండియా ఎప్పుడు ఇలా మారుతుందో మరి. ఫ్యాక్ట్ నెంబర్ 10 ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు చార్లీ చాప్లిన్లు మీట్ అయ్యారు. అప్పుడు ఐన్స్టీన్ అంటాడు, నీ ఆర్ట్ని చూసి నేను ఎంతో నేర్చుకోవాలి, కనీసం ఒక్క మాట కూడా చెప్పకపోయినా ప్రపంచం నిన్ను అర్థం చేసుకుంటుంది అని. వెంటనే చార్లీ చాప్లిన్ ఇలా రిప్లై ఇస్తాడు, నా గొప్పతనం కన్నా నీ కీర్తి చాలా ఘనమైనది, ఎందుకంటే నువ్వు చెప్పింది ఎవ్వరికీ అర్థం కాకపోయినా ప్రపంచం నిన్ను మెచ్చుకుంటుంది అని. ఫ్యాక్ట్ నెంబర్ 11 ఫ్రెండ్స్, మనం ఎన్నో రకాల పండ్ల చెట్లను చూసే ఉంటాం, కానీ వాటికి కేవలం ఒక రకమైన పండు మాత్రమే ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే చెట్టుకి దాదాపు ఒకేసారి 3 నుంచి 7 రకాల పండ్లు పండుతాయి. ఆ చెట్టు పేరు ఫ్రూట్ సలాడ్ ట్రీ. ఇది దాదాపు 7 రకాల పండ్లను ఒకే చెట్టులో కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12 ఫ్రెండ్స్, రష్యాలో ఒక లా ఉంది. మన ఇండియాలో ఏ అమ్మాయికైనా అత్యాచారం జరిగితే వారిని శిక్షించడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదే రష్యాలో అయితే అత్యాచారం చేసిన వ్యక్తిని సెల్ఫ్ డిఫెన్స్తో డైరెక్ట్గా చంపేసే లా ఉంది.
ఇది ఇండియాలో కూడా అమలు అవ్వాలని కోరుకుందాము. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.